రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన తర్వాత సొంత పార్టీ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి వేధించినటువంటి కేసు అది. కానీ ఇవాళ జరుగుతున్న కేసు ఏమిటండి, కెమెరాల స్పష్టంగా నల్ల బ్యాగు 5 కోట్లు రేవంత్ రెడ్డి బాసు దొరికిన మరుక్షణమే కట్టిన కేసు అది. ఆ కేసులోనంట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్ళాలంట, కానీ ఈ కేసులో మాత్రం చట్టం మాత్రం తన పని చేసుకోవడానికి వీల్లేదంటే ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏ ఆ కేసు లాంటిది కాదా ఈ కేసు? చంద్రబాబు నాయుడు గారు నోటీసు ఇస్తే తీసుకోడంట. నాకు నోటీసు ఏంటి? ఎవరికి నీకుగా ఎవరికి ఇస్తారు? ఫోన్లో మాట్లాడి నీకు నిన్న మనం చూశాం 164 అని స్టీవెన్సన్ ఇచ్చినటువంటి అత్యంత కీలకమైన డాక్యుమెంట్ నిన్న సాయంత్రం బయటకు వచ్చింది. దానిలో బాబు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా స్టీవెన్సన్ మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరి కాళ్ళన్నా పట్టుకునో లేదా ఏ వ్యవస్థమైనా మేనేజ్ చేసో కొంతకాలం వాయిదా వేసుకోవాల్సిందే, కానీ ప్రజల్ని మేనేజ్ చేయడం ఆయన తల్లో ఉన్న జేజమ్మ వల్ల కూడా కాదని మనం చేస్తున్నా. డైరెక్ట్ గా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఏదో ఒక కథ ఉంది నాకు చిన్నప్పుడు, మహాశివుడికి శనీశ్వరుడు అన్నా అంట, రేపు సాయంత్రం 5 గంటలకి నేను నిన్ను పట్టబోతున్నాను అన్నా అంట. నన్నేమిటయ్యా శివుణ్ణి, నాకు నువ్వు శని పడతావేమిటి అని చెప్పేసి ఆయన 5 సంవత్సరాలు దాటి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నా అంట సాయంత్రం 3 గంటలకి. 3 గంటల నుంచి 4 గంటల వరకు దానిలో ఉండి బయటకు వచ్చిన తర్వాత శనీశ్వరుడితో అన్నా అంట, నన్ను పడతా అన్నావు, నేను కైలాసం నుంచి వచ్చేసి 5 సంవత్సరాలు దాటి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాను, నువ్వు పట్టుకున్నావా అన్నా అంట. అప్పుడు శివుడు శనీశ్వరుడు అన్నా అంట, కైలాసంలో ఉండవలసిన శివ, నువ్వు 5 సంవత్సరాలు దాటి మర్రి చెత్త త్వరలోకి వచ్చి కూర్చున్న తర్వాత అది శనిగాక ఏమిటయ్యా అని అన్నా అంట. అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇంట్లో ఉండవలసిన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వస్తేనో విజయవాడ వస్తేనో స్టార్ హోటల్లో బస చేయవలసిన చంద్రబాబు నాయుడు గారు చివరికి బస్సులో రాత్రిపూట గడపవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా శిక్ష ఏమున్నాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నువ్వు దొంగవి, ఎక్కడైనా గెస్ట్ హౌస్ లో కూర్చుంటే బాత్రూంలో నుంచి ఎవరైనా వింటారేమో ఫోన్ కాల్స్ అని భయం, ఏదైనా స్టార్ హోటల్లోకి వెళితే అక్కడ కెమెరాలు ఉంటాయేమో రికార్డ్ అవుతాయేమో అని భయంతో నిత్యం గడగడలాడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రాన్ని ఎలా పరిపాలన చేస్తారని అడుగుతా ఉన్నా. అంతా ఎలా ఉందంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోయి తాను కోర్టు ముందుకు వెళ్ళిపోకుండా తప్పించుకుపోవాలనే ప్రయత్నం ఇవాళ జరుగుతా ఉన్నది. మీరు అందరూ చూస్తున్నారు సెక్షన్ 8 అంటున్నాడు, నిజమే సెక్షన్ 8 ప్రకారం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట నిజం. సెక్షన్ 8 అంటే అపాయింటెడ్ డేట్ నుంచి అమల్లోకి రావాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా గవర్నర్ చేతులకు వెళ్ళాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు, ఒక్కరోజైనా అడిగావా గవర్నర్ నువ్వు ఎందుకని సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు? గవర్నర్ అంటే ఎవరు? నీ ప్రతినిధి. నీ ప్రతినిధి అని ఎందుకు అంటున్నానంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం నుంచి 2 మంత్రులు కూడా కేంద్రానికి పంపించావు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలను మంత్రులుగా పెట్టావు, 2 మిశ్రమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నీ కేంద్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్ అయినటువంటి గవర్నర్ కి అధికారాలు ఇవ్వడానికి సంవత్సరం పాటు ఎందుకు నోరు మూసుకున్నావు అని అడుగుతా ఉన్నా. అమ్మో మళ్ళా గట్టిగా అడిగితే తెలంగాణలో తన పార్టీ దెబ్బతినిపోతుందేమో, తెలంగాణ సెంటిమెంట్ వల్ల తన నాశనం అయిపోతానేమోనని 13 జిల్లాల ఆంధ్రుల యొక్క అభిమానాన్ని తాకట్టు పెట్టి మొన్నటి దాకా గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలీసులు పట్టుకునేటప్పటికి 8 గుర్తొచ్చిందంట. నాకు అర్థం కాల, 8 కాదు ట్యాపింగ్ అంటున్నాడు. నేను మనవి చేస్తున్నా, మన మంగళగిరిలోనే మనకు దగ్గరలోనే జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు. దానిలో ఒక మాట మాట్లాడాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నా ఫోనే ట్యాప్ చేస్తే ఈ రాష్ట్రంలో ఏమైపోవాలి చెప్పండి సోదరులారా అని గద్దించాడు. అదే మళ్ళీ ఢిల్లీలో మీరు చూసి ఉంటారు, ఢిల్లీ వెళితే ఇంగ్లీష్ ఛానల్ అడిగితే వాట్ ఐఎమ్ సెయింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్ అని చాలాసార్లు చెప్పాడు అనుకోండి, ఆయన అడిగాడు సర్దేశాయ్,
ఏసీబీ వాళ్ళని మేము అడిగితే వాళ్ళు మెసేజ్ పంపారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఫోన్ ట్యాప్ చేయలేదని మెసేజ్ నా దగ్గర ఉంది అంటే నాట్ మై ఫోన్ మై పీపుల్స్ ఫోన్ అన్నాడు. ఏమిటి దౌర్భాగ్యం అంటున్నా. మంగళగిరిలోనేమో నీ ఫోన్ టేప్ చేశారంటావు, ఢిల్లీ వెళ్తేనేమో నా ఫోన్ ట్యాప్ చేయలేదంటావు. ఎందుకు ఇంత కాంట్రడిక్షన్ గా మాట్లాడుతున్నావు అంటే బుర్ర చెడిందయ్యా నువ్వు ముద్దు ముద్దాయని అవుతావు అనేటువంటి భయంతో. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తా, మనం పాకిస్తాన్ భారతదేశం ఈ రెండు ఒకప్పుడు ఒకే దేశాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత చీలిపోయాయి, దాయాలు దేశాలు అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు పచ్చగడ్డేస్తే మండుతూ ఉంది. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి దావూద్ అనేటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి ఇక్కడ అనేకమైన తప్పిదాలు నేరాలు చేసి పాకిస్తాన్ పారిపోతే పాకిస్తాన్ దేశస్తులు తన కాపాడుతూ ఉన్నారు. మన పోలీస్ వ్యవస్థకు దొరక్కోకుండా ఇవాళ కూడా అలాంటి దుష్ట సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఆంధ్రుల మధ్యన తెలంగాణ మధ్యన పాకిస్తాన్ లాగా చేయాలనేటువంటి ఒక విషపూరితమైన ఆలోచన చేస్తున్నాడు. అది ఏమిటంటే అక్కడ నేరం చేశారు మత్తయ్య గారు, జెరూసలేం మత్తయ్య. ఆయన తీసుకొచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆయన పట్టుకొని ఆయన దాశారు. ఆయన ఎవరో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి నోటీస్ ఇస్తే ఆయన తీసుకొచ్చి విశాఖపట్నంలో ట్రీట్మెంట్ చేయించుకున్నామని చెప్పారు. ఏమి ట్రీట్మెంట్? హైదరాబాద్లో కన్నా విశాఖపట్నంలో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే గుంటూరులో కన్నా రేపల్లో బాగా ట్రీట్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నోటీస్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని, ముద్దాయినటువంటి వ్యక్తుల్ని తెలంగాణలో నేరం చేస్తే ఇక్కడికి వచ్చి కాపాడుకునేటటువంటి దుష్ట సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి వాతావరణం, ప్రజల మధ్యన విద్వేషాలు లెగొట్టడమని మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ మారిపోయింది. ముత్తయ్య ఎవరై అంటే నా కో అక్యూజుడు, నాతో పాటు నేరం చేసినటువంటి మనిషి అనేటువంటి భావనలో చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఇవాళ ఎలక్షన్లు చూస్తుంటే భయం వేస్తున్నది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నది, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మనం చూస్తే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఒరిస్సా కానీ ఇంత భయంకరంగా లేదు. ఇంత భయంకరంగా ధన వ్యయమైన రాజకీయాల్లో చేయడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మనం చేస్తున్నా. అలాంటి చంద్రబాబు నాయుడిని మనం తగినటువంటి గుణపాఠం నేర్పవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. తద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయాలకు పట్టినటువంటి ప్రశ్ని వదిలించేటటువంటి తరుణంలో అందరూ ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అదేమంటే మనం చంద్రబాబు నాయుడు గారిని దొంగ అంటే మీరు టీఆర్ఎస్ కలిసిపోయారు, కేసీఆర్ మీరు రాత్రిపూట మాట్లాడుకుంటున్నారు, కేసీఆర్ మీరు కలుసుకున్నారు, ఏమిటి దౌర్భాగ్యమైన ఆలోచన అంటున్నా. నువ్వు దొంగతనం చేస్తే మేము కేసీఆర్తో కలవాల్సిన అవసరం ఏముందని మనం చేస్తున్నా. తప్పనిసరిగా కేసీఆర్తో కానీ తెలంగాణ వాళ్ళతో కానీ మనకు అవసరమైనప్పుడు మన జనాల విషయంలో మన హక్కుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా 1000 రెట్లు ఆధిక్యంతో పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నదని, అలా చేసేటటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్వసన్నద్ధమై ఉండాలని ముఖ్యంగా ఉమారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరి తరఫున తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ మీ దగ్గర